రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క క్రింది ధర్మాల గురించి తెలుసుకుందాం మీరెప్పుడైనా ఆలోచించారా ఏదైనా పూర్ణ సంఖ్యకు సున్నాను కలిపితే ఏం వస్తుందని ఒక యాపిల్ యొక్క విలువ ప్లస్ ఒకటి మరియు బత్తాయి విలువ మైనస్ ఒకటి అనుకోండి బుట్టలో ఒక్క పండు లేకపోతే బుట్ట యొక్క విలువ సున్నా అని అంటాము ఇప్పుడు బుట్టలో పది యాపిల్ పండ్లను ఉంచినట్లయితే బుట్ట యొక్క విలువ ఎంతవుతుంది ఆలోచించండి సరిగ్గా ఆలోచించారు ఇంతకుముందు బుట్ట యొక్క విలువ సున్నా కాని పది యాపిల్ పండ్లను ఉంచిన తర్వాత బుట్ట యొక్క విలువ ప్లస్ పది అవుతుంది ఎందుకంటే సున్నాతో పదిని కలిపినప్పుడు అది పదే అవుతుంది ఇదే విధంగా ఒకవేళ మనం ఖాళీ బుట్టలో ఎనిమిది బత్తాయిలను ఉంచినట్లయితే బుట్ట యొక్క విలువ సున్నా ప్లస్ మైనస్ ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎనిమిది అవుతుంది విధంగా ఏదైనా పూర్ణ సంఖ్య ఏ సున్నాను కూడినట్లయితే ఫలితం అదే పూర్ణ సంఖ్య లభిస్తుంది ఎందుకంటే సున్నాను కూడినప్పుడు పూర్ణ సంఖ్యలో ఏ మార్పు ఉండదు అందుకే మనమంటాము సున్నా పూర్ణ సంఖ్యలకు ఒక సంకలన తత్సమాంశం పదండి ఇప్పుడు పూర్ణ సంఖ్యల యొక్క గుణకార తత్సమాంశాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా మీకొక ప్రశ్న ఏ సంఖ్యతో అయితే ఏదైనా పూర్ణ సంఖ్యను గుణించినట్లయితే జవాబు అదే పూర్ణ సంఖ్య లభిస్తుందో అటువంటి సంఖ్య ఏదో మీకు తెలుసా ఆలోచించండి సరిగ్గా ఆలోచించారు ఆ సంఖ్య ఒకటి దీన్ని అర్థం చేసుకుందాం మనం కొన్ని ఎర్రని మరియు కొన్ని నీలం బటన్లు తీసుకున్నాం అనుకుందాం ఎర్ర బటన్ యొక్క విలువ ప్లస్ ఒకటి నీలం బటన్ యొక్క విలువ మైనస్ ఒకటి అనుకుందాం ఒకవేళ మనం పది ఎరుపు బటన్లను తీసుకుని వాటిని ఒక వరుసలో ఉంచినట్లయితే దీని యొక్క విలువ ఒకటి ఇంటూ ప్లస్ పది నుండి తెలుసుకోవచ్చు అది ప్లస్ పది అవుతుంది అదేవిధంగా మనం పది నీలం బటన్లను తీసుకున్నట్లయితే మరియు వాటిని ఒక వరుసలో ఉంచినట్లయితే వీటి యొక్క విలువ ఒకటి ఇంటూ మైనస్ పది నుండి తెలుసుకోవచ్చు అది మైనస్ పది అవుతుంది దీని ద్వారా మీరు తెలుసుకోగలరు ఏదైనా పూర్ణ సంఖ్యను ఒకటి చేత గుణించినట్లయితే ఫలితం అదే పూర్ణ సంఖ్య అవుతుంది విస్తృత రూపంలో ఏ ఇంటూ ఒకటి ఇజీక్వల్ టు ఏ మరియు ఒకటి ఇంటూ ఏ ఇజీక్వల్ టు ఏ కాబట్టి గుణకారానికి ఒకటి గుణకారతత్సమాంసం అవుతుంది మైనస్ ఒకటి కూడా తత్సమాంసం అవుతుందా ఆలోచించండి సరిగ్గా చెప్పారు మైనస్ ఒకటి చేత గుణించినప్పుడు పూర్ణ సంఖ్య యొక్క విలువ మారిపోతుంది అందుకే మనం మైనస్ ఒకటిని అని అనలేము మీరు సున్నా స్థానంలో నిలబడి ఉన్నారనుకుందాం మీ కుడివైపు దూరాన్ని ధనాత్మక పూర్ణ సంఖ్యలతో కొలుస్తాము మరియు ఎడమవైపు దూరాన్ని రుణాత్మక పూర్ణ సంఖ్యలతో కొలుస్తాం ఒకవేళ మీరు ఎడమవైపుకు ఏడు మీటర్లు వెళ్లినట్లయితే మీరు మైనస్ ఏడు వద్దకు చేరుకుంటారు కానీ మీరు ఏడు మీటర్లు కుడివైపు వెళ్లినట్లయితే మీరు ప్లస్ ఏడు వద్దకు చేరుకుంటారు ఇక్కడ మీరు సమాన దూరం ప్రయాణించారు కానీ వ్యతిరేక దిశలలో ప్రయాణించారు అంటే మైనస్ ఏడు మరియు ఏడు సున్నా నుండి సమాన దూరంలో ఉన్నాయి కానీ వ్యతిరేక దిశలలో ఉన్నాయి ఈ విధంగా రెండు పూర్ణ సంఖ్యలు వేటి యొక్క స్థానాలు సున్నా నుండి వ్యతిరేక దిశలలో సమాన దూరంలో ఉన్నట్లయితే అవి ఒకదానికొకటి సంకలన విలోమాలు అని పిలవబడతాయి అదేవిధంగా మనం చెప్పవచ్చు మూడు సున్నా యొక్క కుడివైపున ఉంటుంది కానీ మైనస్ మూడు సున్నా యొక్క ఎడమవైపున ఉంటుంది కానీ సున్నా నుండి రెండిటి మధ్య దూరం మూడుగానే ఉంటుంది అందుకే మూడు మరియు మైనస్ మూడు ఒకదానికొకటి సంకలన విలోమాలవుతాయి కాస్త ఆలోచించండి ఇటువంటి సంఖ్యల యొక్క మొత్తం ఏమై ఉంటుంది ఆలోచించండి సరిగ్గా ఇటువంటి సంఖ్యల యొక్క సంకలన విలువ సున్నా అవుతుంది అందుకే మనం చెప్పవచ్చు ఇటువంటి రెండు పూర్ణ సంఖ్యలు వేటి మొత్తమైతే సున్నా అవుతుందో అవి ఒకదానికొకటి సంకలన విలోమాలు అని పిలువబడతాయి ఈరోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క క్రింది ధర్మాల గురించి తెలుసుకున్నాము తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణల ద్వారా వీటిని మరింత బాగా తెలుసుకుందాము